నమస్కారం వెల్కమ్ టు వంటి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం స్కిల్ కేసులో సిఐడి విచారణకు హాజరైన కిలారు రాజేష్ తాను ఎక్కడికి పారిపోలేదంటూ వ్యాఖ్య భద్రాచలం ప్రజల ఆశీర్వాదం వల్లనే మళ్ళీ పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య भद्राद्रि कोत्तगूडेम जिल्लालो क्षुद्र पूजल कलकलं भयभ्रांतुलकु गुरैन प्रजलु एपी राजकीयालो स्किल डेवलपमेंट केसु प्रकंपणलु पुट्टिस्तोंदि इप्पटिके ई केसुलो टीडीपी अधिनेत चंद्रबाबु राजमंड्री सेंट्रल जैल्लो रिमांड्लो उन्नारु मरोकवैपु ई केसुलो आरोपणलु एदुर्कोंटुन्न किलारु राजेश सीआईडी विचारणकु हाजरयारु తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి ఆయన వచ్చారు విచారణకు హాజరు కావాలంటూ రెండు రోజుల క్రితం రాజేష్ కు సిఐడి అధికారులు 41 ఏ కింద నోటీసులు ఇచ్చారు మరొకవైపు కిలారు రాజేష్ టీడీపీ ఎవనైత నారా లోకేష్ కు సన్నిహితుడని వైసీపీ నేతలు చెబుతున్న సంగతి తెలిసిందే రాజేష్ విదేశాలకు పారిపోయారని ఇటీవల ప్రెస్ మీట్ లో సిఐడి అధికారులు చెప్పారు దీనిపై రాజేష్ స్పందిస్తూ తాను విదేశాలకు పారిపోలేదని చెప్పారు తాను ఏపీలోనే ఉన్నానని తెలిపారు సిఐడి విచారణకు సహకరిస్తానని చెప్పారు ఇంకొక వైపు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును రాజేష్ ఆశ్రయించారు భద్రాద్రి సీతారామచంద్రస్వామి వారి ఆశీస్సులతో భద్రాచలం నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం వల్లే మళ్ళీ భద్రాచలంలో కాంగ్రెస్ అభ్యర్థిగా రెండోసారి పోటీ చేసే అవకాశం వచ్చిందని భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య అన్నారు కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల లిస్టులో తన పేరు ఉండటంతో ఆనందం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వీరయ్య భద్రాద్రి రామయ్య సన్నిధికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బాణాసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండోసారి కూడా భద్రాచల నియోజకవర్గ ప్రజలందరూ ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి ఒక ఇంటి ముందు రోడ్డు పైన క్షుద్ర పూజల ఆనవాళ్లను ఆ ఇంటి కుటుంబకులు స్థానికులు గుర్తించారు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసినట్లుగా స్థానికులు పేర్కొంటున్నారు నిమ్మకాయలు గాజులు నల్లపూసల తాడు పసుపు కుంకుమ వెంట్రుకలు బొమ్మ ఉండడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఘాతుకానికి పాల్పడి ఉంటారని స్థానికులు వెల్లడించారు
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవురుప్పల మండలం పెద్దమడూరు లకవతు తండా తూర్పు తండా లకవతు తండా తూర్పు పెద్ద తండా గ్రామాల నుంచి కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు చెందిన 100 మంది ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున ఆ పార్టీలను వీడి బీఆర్ఎస్ పార్టీ జిల్లా యోజన నాయకుడు ప్రముఖ పారిశ్రామికవేత్త బబ్బురి శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నూతనంగా పార్టీలో చేరిన వారికి మంత్రి ఎర్రబెల్లి కండువాల కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి ప్రితామహుడు సీఎం కేసీఆర్ అని తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్న దార్శనిక పాలకుడని అన్నారు. అభివృద్ధి చేయలేని కాంగ్రెస్ బీజేపీలు ఎన్నికల సమయంలో అసత్య ప్రచారం చేస్తాయని వారిని నమ్మి మోసపోవద్దన్నారు. అన్నదాతను అక్కడి చేర్చుకున్నది చంద్రబాబు అని గణపతి నీడి శ్రీనివాసరావు అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతుగా చంద్రన్న కండగా రైతన్నలతో పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో రైతుల సర్వతోముఖాభివృద్ధి సాగిందని మళ్లీ చంద్రన్న పాలన త్వరలోనే వస్తుందన్నారు. టీడీపీ విజయనగరం పార్లమెంటరీ అధ్యక్షులు కిమిడి నాగార్జున, లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బీశెట్టి బాబ్జీలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపును పురస్కరించుకుని న్యాయానికి సంకెళ్లు కార్యక్రమాన్ని నిర్వహించి నల్లరిబ్బన్లతో నిరసన తెలిపి నినాదాలు చేశారు. న్యాయానికి ధర్మానికి సంకెళ్ళు, 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 న్యాయానికి చాలా రోజుల నుంచి ఈవేళ రాష్ట్ర అభివృద్ధి కానీ రాష్ట్ర పరిపాలన కానీ ఇక్కడ ఇంకా అనేక మంది ఒకరు కంటిన్యూ అవుతుంది ప్రోగ్రాము. అనేక మంది ఒకరు చాలా గ్రామాల్లో ఆ విగ్రహం పెట్టి పూజిస్తున్నారు రైతులు. నిజంగా ఆ ఉభయ గోదావరి జిల్లాల్లో పంటలు సస్యశ్యామలం కావడానికి ఆ రోజు ఆయన చేసిన కృషిని ఇప్పటివరకు మర్చిపోలేకపోతున్నారంటే ఈరోజు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. అదే చంద్రబాబు నాయుడు గారు నీటిని ఎంత భద్రంగా ఉంచాలి, నీటిని నిల్వలను ఎలా కాపాడుకోవాలనే ఉద్యమాన్ని నీరు చెట్టు అని చెప్పి అనే కార్యక్రమాలు చేయడం జరిగింది. చెక్ డ్యామ్స్కి సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహించడం జరిగింది. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ నూతన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో అభివృద్ధి చేశామన్నారు. నియోజకవర్గంలోని ప్రజలు అడగకుండానే అవినీతి లేకుండా నిజాయితీగా పనులు జరుపుతున్నామన్నారు. సీఎం కేసీఆర్ అందరికీ ఆమోదయోగ్యమైన మేనిఫెస్టో రూపొందించారన్నారు. కొన్ని రోజుల్లో నర్సంపేట నియోజకవర్గానికి ప్రత్యేక మేనిఫెస్టో ప్రవేశపెడతామని ఆయన చెప్పారు.
2014లో నన్నే టార్గెట్ చేస్తుంది. అప్పుడు చీకటి ఒప్పందం నన్ను కొట్టాలి. 2014లో జరిగింది ఇది. 2018లో బహిరంగంగానే పొత్తుల రూపంలో జరిగింది. ఆనాడు నన్ను కొట్టాలంటే, నన్ను ఓడించాలంటే, నన్ను ఎదిరించాలంటే వరంగల్ జిల్లాలో 2 అసెంబ్లీలు పోటీయాలి. నేను అంత శక్తివంతున్నానని మీరు ఒప్పుకున్నందుకు మీకు నేను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తాను. 2018 ఎన్నికల్లో నా మీద 2 సీట్లు క్లెయిమ్ చేశారు. 2 సీట్లు ఓడిపోయాను చిత్తుగా. ఇవాళ కూడా మళ్ళా అయితే మీరు ఎవరు వేరువేరుగా సరిపోరా? ఒకటి కావాలనా? మెడికల్ కాలేజ్ తెచ్చినందుకు మీరు ఒకటైతారా? జిల్లా దవాఖాన కట్టించినందుకు ఒకటైతారా? ఊరుకు తండాకు మీరు 34 వేలుగా హామీలు ఇచ్చి తప్పుడు మాటలు చెప్పి ఓట్లు వేసుకొని బొంకి ఓట్లు అయిన తర్వాత కాంట్రాక్టు పాలు చేసుకొని మీరు జీవించారు కదా. కాంట్రాక్టులో వృత్తికే పరిమితం అయింది కదా. మీరిద్దరు మీరు ఒప్పుకున్న హామీలను నెరవేర్చడానికి ఒకటే ఆపుతారు. కాబట్టి వాళ్ళు నర్సంపేట జరిగే నియోజకవర్గ అభివృద్ధి విజన్ అర్థమైతే నియోజకవర్గ ప్రజల యొక్క దయ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క నిండు ఆశీర్వాదంతో నేను మొదటి టర్మును, మొదటిసారి శాసనసభ టర్మును దాదాపు పూర్తి దశకు వరకు కూడా ప్రజా సేవలో పూర్తిగా నిమగ్నమైనటువంటి నియోజకవర్గ బిడ్డను, పేదింటి బిడ్డను, అచ్చం రైతు బిడ్డను, ఈ నియోజకవర్గ ప్రజలకు, ఏ వర్గ ప్రజలకు, ఏ రంగంలో ఉన్నటువంటి ప్రజలకు, ఏ పల్లెకు, ఏ తండాకు, పట్టణానికి, మండల కేంద్రాలకు, అది విద్యా విషయంలో, వైద్య విషయంలో, సంక్షేమ విషయంలో, రవాణా కనెక్టివిటీ పెంచేటువంటి రోడ్ల నిర్మాణ విషయంలో, బ్రిడ్జిల నిర్మాణ విషయంలో, 2 పట్టణ సంస్కృతి తీసుకొచ్చి రైతుల ముంగిట నిజమైనటువంటి దీపావళి పండుగ జరుపుకునేటువంటి విషయంలో, గుమ్ములన్నీ నిండుగా ధాన్యంతో నిండేటువంటి విషయంలో ఒక ప్రణాళికబద్ధంగా, ఒక శాస్త్రీయ దృక్పథంతో, ఒక విజనరీ థింకింగ్తో చాలామంది మా పార్టీ సీనియర్ల యొక్క సలహాలు సూచనలన్నీ కూడా పాటించి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, జిల్లా మంత్రి దయాకర్ గారు అనేక సార్లు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తే ఇవాళ అన్యాయంగా చంద్రబాబును జైల్లో పెట్టి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేసిందని రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రమేష్ రెడ్డి ధ్వజమెత్తారు. నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ నారా లోకేష్ పిలుపు మేరకు రాయచోటి పట్టణంలో టీడీపీ కార్యాలయంలో రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో చేతులకు సంకెళ్లు వేసుకుని న్యాయానికి సంకెళ్లు అనే నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ రెడ్డి మాట్లాడుతూ చెయ్యని నేరానికి నారా చంద్రబాబు నాయుడు గత 35 రోజుల నుంచి శిక్ష అనుభవిస్తున్నాడని, చంద్రబాబు చేసిన నేరం ఏందయ్యా అంటే చెప్పే దమ్ము ధైర్యం సీఎం జగన్మోహన్ రెడ్డికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఎవరికి లేదని ఆయన మండిపడ్డారు. న్యాయానికి సంకెళ్లు వేసిన సైకో, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న సైకో, భారత రాజ్యాంగాన్ని కూని చేస్తున్న సైకో, భారత రాజ్యాంగాన్ని కూని చేస్తున్న సైకో, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి, బాబుతో సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి, న్యాయకో న్యాయానికి సంకెళ్లు వేసిన సైకో, న్యాయానికి సంకెళ్లు వేసిన సైకో, కూని చేస్తున్న సైకో, భారత రాజ్యాంగాన్ని కూని చేస్తున్న సైకో, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న సైకో, సైకో తెలుగుదేశం పార్టీ రాయచోట్లో మా నాయకురాలు భువనేశ్వరమ్మ, అలాగే మా నాయకుడు లోకేష్ బాబు ఇచ్చిన పిలుపు మేరకు
7 గంటల నుంచి 7 గంటల 5 నిమిషాల వరకు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయానికి నిరసనగా, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకము, ఈరోజు చట్టం అనేది లేకుండా పోవడము, అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడము, వీటికన్నిటికీ కలిపి ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది ఈ జగన్ ప్రభుత్వం. ఈరోజు రోడ్లలో కూడా నిరసన చేయలేని పరిస్థితిని తీసుకొచ్చినారు. 30 పోలీస్ యాక్ట్ అంటారు, 144 సెక్షన్ అంటారు, కేసులు అంటారు, సామాన్య ప్రజలను అందరినీ భయపడించుకున్నారు. ఆఖరికి తెలుగుదేశం పార్టీ అధినేతనే టార్గెట్ చేసి చెయ్యని నేరానికి ఈరోజు ఆయన 35 రోజులుగా శిక్ష అనుభవిస్తున్నాడు. చేసిన నేరం ఏదో చెప్పండి అయ్యా అంటే చెప్పే దమ్ము ధైర్యము ఈ రాష్ట్రంలో ఉండే అధికారంలో ఉండే జగన్మోహన్ రెడ్డికి కానీ, ఆయన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఆయన రాయించిన స్క్రిప్ట్ చదువుతున్నారే తప్పనిచ్చి చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు ఏందో నిరూపించండి అంటే నిరూపించలేని పరిస్థితులు ఏర్పడినాయి. దానికి నిరసనగా చంద్రబాబు అరెస్టుకు నిరసనగా సీఎం సురేష్ నాయుడు ఆధ్వర్యంలో ప్రొద్దుటూరులో న్యాయానికి సంకేలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రొద్దుటూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం కోడలిలో చేతులకు నల్ల రిబ్బన్లు కట్టేసుకుని నిరసన చేపట్టారు. అనంతరం ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. రాక్షస పాలన అంతమొందించాలని సీఎం సురేష్ నాయుడు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, అభివృద్ధి సంక్షేమ కాంగ్రెస్తోనే సాధ్యమని డీసీసీ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ టికెట్ డీసీసీ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్కు కేటాయించడంతో కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. టికెట్ కేటాయించిన అనంతరం లక్ష్మణ్ కుమార్ ధర్మపురికి రాగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రాయపట్నం నుంచి ధర్మపురి వరకు బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మద్దునూరు గ్రామానికి చెందిన సుమారు 30 మందికి పైగా యువత కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ధర్మపురి ప్రజల కష్ట సుఖాలలో ఎప్పుడూ అందుబాటులో ఉంటారని, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని, ధర్మపురి ప్రజలు హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. రేవంత్ రెడ్డి గారు అప్రాంత ప్రియతమ నాయకులు నిరంతరం నాకు ధైర్యాన్ని ఇచ్చే గౌరవ ఎమ్మెల్సీ సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు ప్రకటన రావడం నిజంగా ఒక కాంగ్రెస్ కార్యకర్తగా ఒక దళిత వర్గంకి వెళ్ళి ఈరోజు ఈ స్థాయికి వచ్చి జాతీయ కాంగ్రెస్ పార్టీ మామూలు సామాన్యమైనటువంటి కార్యకర్తకు కూడా ప్రజల పక్షాన ఉండే ప్రజల పక్షాన్ని నిరంతర పోరాటం చేస్తే తప్పకుండా అవకాశం వస్తుందని ఈరోజు దానికి నిదర్శనం నేనన్న విషయాన్ని కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈరోజు పెద్ద ఎత్తున ఆ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ధర్మపురి నిజవర్గం ఈ క్షేత్రంలో ఉన్నటువంటి ఈ నిజవర్గంలో ఉన్నటువంటి 129 గ్రామాలు 6 మండలాలు మరి 2 లక్షల పై చిరుకున్న ప్రజానికానికి ఆ దేవుడు లక్ష్మీనరసింహ ఆశీర్వాదం ఉండి అందరు చల్లగా ఉండి ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం కోసం నా టికెట్ ప్రకటన వెంటనే మా కార్యకర్తలను తీసుకొని పెద్ద ఎత్తున ఆ దైవ దర్శనం తీసుకోవడం జరిగింది. ఉప్పుగా ఒక మంత్రిగా వారు ఇక్కడ ప్రాతినిధ్యం చేసినారు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు దైవ దర్శనం చేసుకున్నాం. ఈ దేవుడికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు 500 కోట్ల రూపాయలు ఈ ధర్మపురి లక్ష్మీనరసింహ దేవాలయానికి అభివృద్ధి కోసం ఇస్తా అని చెప్పేసి ఆ రోజు 2014 ఎన్నికల్లో ప్రకటన చేసినారు. 2014 ఎన్నికల్లో ప్రకటన చేస్తే మా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి ఒక పైస ఇవ్వకపోగా యాదాద్రిలో లక్ష్మీనరసింహస్వామి అభివృద్ధి చేసుకున్నాడు. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి తెలంగాణ రాకముందు కేసీఆర్ గారు కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కానీ గోదావరి ఒడ్డున హోమాలు యజ్ఞాలు చేసినారు. మరి ఇలాంటి మాట ఇచ్చి మాట తప్పినటువంటి కేసీఆర్ గారు కానీ అదేవిధంగా కొప్పునీశ్వర్ గారు మరి 2014 ముందు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజాని కానీ జాతీయ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ తల్లి మొన్న 17వ తారీఖు జరిగినటువంటి 6 గ్యారంటీ పథకాలు అదేవిధంగా రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే కొప్పునీశ్వర్ 15 సంవత్సరాలు ఇక్కడ రాజకీయ ప్రాతినిధ్యం చేసి 10 సంవత్సరాలు అధికారం ఉండి ఏదైతే చేయలేనటువంటి పనులు కూడా నేను ఒక దేవుడు దర్శన స్వామి ధర్మపురి ప్రజలు ఇట నన్ను చల్లగా దీవించి ఆశీర్వదించి అధ్యక్ష అని చెప్పి అసెంబ్లీకి పంపిస్తే నేను ఈ ధర్మపురి ప్రాంతానికి సంబంధించిన మన గోదావరి నీళ్లు మన ప్రాంతానికి తీసుకొస్తా. చదువు విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ నేతలు వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు. ఇందులో భాగంగా న్యాయానికి సంఖ్యలో అనే కార్యక్రమ పేరుతో కుప్పంలో టీడీపీ నేతలు చేతులకు నల్ల దుస్తులు తాడు కట్టుకుని నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు చంద్రబాబును అరెస్టు చేసి జైలులో ఉంచారా అంటూ తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడ్డారు. చంద్రబాబును స్కిల్ స్కామ్ పేరుతో అక్రమంగా అరెస్టు చేశారన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ రోజు ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి అందరూ చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలు అవినీతిది దౌర్జన్యాలు ఎక్కడ చూసినా చేస్తూ ఉంటాయి. ఇదంతా కూడా జనాలు గుర్తించి గమనిస్తున్నారు. కూలీనాలు చేసుకునే పేద సాదా ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. అతను చేస్తూ ఉండే పరిపాలన బాగలేదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడిని 38 రోజులైంది జైల్లో పెట్టి కాబట్టి ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. ఆయన ఏమో ఏదో సాధించేసినాము ఇదన్నామనేసి న్యాయానికి సంకెళ్ళు వేసినాడు ఆయన. కాబట్టి ప్రతి ఒక్క ఓటరు గమనిస్తున్నారు. ఈసారి ఎలక్షన్లో అతనికి తగిన బుద్ధి చెప్తారనేసి గుణపాఠం చెప్పి 100,000 ఓట్ల మెజార్టీతో కుప్పం చంద్రబాబు నాయుడికి 100,000 ఓట్ల మెజార్టీ తప్పకుండా వస్తుందనేసి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఇక్కడ పేద సాదా ఉండే దీంతో అతను చేసే అరాచకాలు వాళ్ళు చేసే దౌర్జన్యాలు ప్రతి ఒక్క ఓటరు గమనిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, మీరేమో అయిపోయింది ఏమో చంద్రబాబు నాయుడు లోపల పెట్టేస్తే ఏమో అయిపోతుంది మనకంతా ఓటు అవుతుంది అనేసి ఏ రోజున్నా పులి పులి సింహం ఆ సింహంని ఢీ కొట్టే నీ వల్ల కాదు. గౌరవంగా అతని ఆరోగ్యము ఆ తిరుమల గంగమ్మ కూడా ఈరోజు మేమందరూ కూడా పూజ చేసి ప్రతి ఒక్కరూ ఇదన్నాం కాబట్టి మీరంతా కూడా గుర్తుపెట్టుకోండి. సీఎం గారు ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ప్రతి ఒక్క చోట టీఎంల చోట అంగుళ్ళ చోట పేద సాధ ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నారు. మీరు చేసి అరాచకాలు అతని లోపల పెట్టింది అంతా కూడా చూస్తున్నారు. ఓటర్సే మీకు బుద్ధి చెప్పే టైం వచ్చింది. మీ టైము దగ్గరికి వచ్చింది కాబట్టి 100,000 ఓట్ల మెజార్టీతో కలిసి చంద్రబాబు నాయుడు ఈసారి సీఎం అయ్యేది ఖాయం. ఈ కుప్పంని
అభివృద్ధి చేసి సింగపూర్ చేస్తారనేసి సభాముగా తెలియజేస్తూ న్యాయానికి సంకెళ్లు వేసినావు. ఇదే న్యాయము మీకు ఈ ఆంధ్రప్రదేశ్ లో న్యాయ దేవతకే సంకెళ్లు వేసిన విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి రాజ్యాంగాన్ని రక్షించాల్సినటువంటి ప్రభుత్వమే రాజ్యాంగాన్ని తూట్లు పొడిచి రాజ్యాంగ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఈరోజు ఏ తప్పు చేయనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బందులు గురి చేయాలని సత్యపూరితంగా జైల్లో పెట్టినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి న్యాయానికే సంకల్పం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పడానికి అతి కొద్ది రోజుల్లోనే ఈ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. నా చంద్రబాబు నాయుడు గారు మరలా ముఖ్యమంత్రి అవడం 175కు 160 సీట్లు గెలిచి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా అవుతారు చూసి న్యాయాన్ని రక్షించి పూర్తి స్థాయిలో వేలాది లక్షలాది మంది రోడ్డు మీదకి వచ్చి ఈరోజు దానికి నిరసన తెలియజేస్తున్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని చంద్రబాబు నాయుడిని విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రజలందరూ కూడా దీన్ని గమనించి చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన న్యాయానికి సంకెళ్లు పిలుపు మేరకు పలమనేరు పట్టణంలో ఆ పార్టీ శ్రేణులు చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన తెలిపారు. ఈ మేరకు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి తన స్వగృహంలో చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన తెలిపారు. ఇక పట్టణ నాయకులు స్థానిక అంబేద్కర్ సర్కిల్ నందు చేతులకు సంకెళ్లు వేసుకుని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అక్రమ అరెస్టులతో అణిచివేయాలని చూస్తున్న వైకాపా ప్రభుత్వాన్ని అణగదొక్కడమే తప్ప భయంతో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని మాజీ మంత్రి పేర్కొన్నారు. ఈ రోజున ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది నారా లోకేష్ గారి పిలుపు మేరకు. అంతకుముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాము. ఇలాగా తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ కాబట్టే మా నాయకుడు అక్కడ జైల్లో ఉండి కూడా ఏం చెప్తున్నారు, శాంతియుతంగా పోరాటం చేయమని. పోరాటాలు మాకేం కొత్త కాదు, కాకపోతే మా నాయకుడితోటి పోరాడాము. ఈ రోజున మా నాయకుడి కోసం పోరాడుతున్నాం. ఇక్కడ ప్రతి తెలుగుదేశం కార్యకర్త కూడాను చాలా ధైర్యంగా మీరేదో అనుకుంటున్నారేమో, వీళ్ళందరినీ కూడా ఇలా బాబు గారిని ఇబ్బంది పెడితేనో, కార్యకర్తల్ని బయటికి రానియకుండా చేస్తేనో వీళ్ళందరూ కూడా మానసికంగా కుంగిపోతారని. కానీ అక్రమ అరెస్టులు చేసి చేసి మీకు అలుపు వస్తుందేమో, మాకు దమ్ము ధైర్యం అన్నీ వస్తుంది, పట్టుదల ఇంకా పెరుగుతుంది మాకు. కాబట్టి నీతిగా నిజాయితీగా రాజకీయం చేశాడు ఆయన. నీకంటే ముందు నీ తండ్రితో పాటు రాజకీయంలో ఉన్నాడు ఆయన. అవినీతి పరుడైతే నీకులాగా తాడేపల్లి ప్యాలెస్, బెంగళూరు ప్యాలెస్, పులివెందుల ప్యాలెస్, లోటస్ పాండ్, అరకం కడప ప్యాలెస్, ఎన్నో రకాల ప్యాలెస్ ఇప్పుడు పద్దాక లండన్ పోతున్నా కూతుర్ని ఆడబెట్టి అక్కడ ఎన్ని ప్యాలెస్లు కొన్నావో మాకు తెలుసా? ఈ రకమైన అవినీతి పరుడువి నువ్వు. లక్ష కోట్లు దోచేసినోడివి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని, అప్పుడే అలా ఉన్నావు. ఈ రోజు నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు, ఇంకెన్ని కోట్లు దోస్తున్నావో ఇదేవి నీకు చాలా. పోయి వైజాగ్ అంతా బోడిగుండు చేయాలని చూస్తున్నావు. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మా యువకిశోరం నారా లోకేష్ బాబు గారి పిలుపు మేరకు మన నీతి నిజాయితీకి నిలువుటద్దం మచ్చలేని మహానాయకుడు అభివృద్ధి ధ్యేయంగా తన కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం నా బిడ్డల వలె ఆయన ఎప్పుడూ కూడా ప్రతి ఒక్క బిడ్డల భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమించిన ఒక శ్రామికుడు, నవ్యాంధ్ర నిర్మాత, అభివృద్ధి కృషి వలుడు, అపర భగీరథుడైనటువంటి మాన్య శ్రీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టుగా ఎటువంటి ఆధారాలను కేసులో కుట్ర పూరితంగా కక్ష పూరితంగా ఈ రోజు దాదాపు సుమారు 37 రోజులుగా అక్కడ రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిర్బంధించినారు. ఈ రోజు ఆయనకి అనారోగ్య కారణాల వల్ల ఈ ప్రభుత్వం కుట్ర చేస్తుంది. ఆయన చంపడానికి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తుంది. ఆయనకి స్టెరాయిడ్ ఇచ్చి ఏదో రకరకాలమైన మందులు ఇచ్చి ఆయన చంపాలనే ఉద్దేశంతో ఈ ప్రతిపక్ష పార్టీ ఉండకూడదు అనేది ఈ ప్రభుత్వ పెద్దల యొక్క గట్టిగా కుట్ర చేస్తున్నారు. కాబట్టి మేము ఈ పలమనేరు నియోజకవర్గంలో ప్రతిరోజు ఏదో ఒక నిరసన కార్యక్రమం మాజీ మంత్రి వల్ల. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.